అందరికీ నమస్కారం. నేను గుంటూరులోనే చదువుకున్నాను. నేను జర్నలిజంలో వెళ్ళటానికి గుంటూరులో జరిగిన సభలు, సదస్సులు, సమావేశాలకు హాజరవడమే కారణం. నేను నిజానికి ఇంజనీరింగ్ కోసం ఇక్కడికి వచ్చాను, కానీ ఇంజనీరింగ్ శిక్షణ పొందుతూ ఇక్కడ జరిగే ఒక మేధో మదన కార్యక్రమాలు చాలా వాటికి హాజరయ్యి నా దశ మారిపోయి జర్నలిజంలో ప్రవేశించడానికి ఈ గుంటూరే కారణం. ఈ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 1981లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణోత్సవ రజతోత్సవాలు జరిగినప్పుడు అన్ని కార్యక్రమాలకు హాజరయ్యాను. నేను విద్యార్థిని, అప్పుడు ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాను. అట్లానే పుచ్చల్పల్లి సుందరయ్య గారు లాంటి మహానుభావులు కూడా ఇదే హాల్లో వారిని చూశాను, విన్నాను. ఇంకా చాలామంది గొప్పవాళ్ళు, నీలం సంజీవ్ రెడ్డి గారు, బాబు జగజ్జీవన్ రామ్ గారు, ఇందిరాగాంధీ గారు, మొరార్జీ దేశాయ్, వాజ్పేయి, అడ్వాణి ఇట్లాంటి మహామహులందరూ గాంధీ పార్కు, పోలీస్ పేరగ్రౌండ్స్, ఈ హాల్లో ఇవన్నీ కూడా విని ప్రేరణ పొంది నేను జర్నలిజంలో ఒక ఓనమాలు దిద్దుకోవడానికి ఉపయోగపడింది. నేను ఇక్కడి నుంచి నేరుగా ఇక్కడ ఏసీ కళాశాలలో చదువుకున్నాను. ఇక్కడ చదువుకున్న తర్వాత నేరుగా ఈనాడు జర్నలిజం స్కూల్లో ఒక ట్రైనీ జర్నలిస్ట్గా అవకాశం వచ్చి అక్కడే శిక్షణ పొంది ఈనాడులోనే గత 39 సంవత్సరాలుగా ప్రయాణం సాగిస్తున్నాను. రామోజీరావు గారు ఒక విశ్వవిద్యాలయం, గత 39 సంవత్సరాలుగా కలిసి ప్రయాణం చేస్తున్న వారి శిష్యరికంలో ఉన్నటువంటి నాకు వారి వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి, ముఖ్యంగా యువత ఇక్కడ తెలియజేస్తే కొంతైనా వాళ్ళు అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అనే విషయాన్ని తెలుసుకొని వారు కూడా తమ జీవితాల్లో అన్వయించుకుంటే అవి ప్రయోజనం కలుగుతున్న ఉద్దేశంతో నేను దగ్గరగా చూసినటువంటి వ్యక్తి. దాదాపు 2500 సుదీర్ఘమైనటువంటి సమావేశాల్లో రామోజీరావు గారితో పార్టిసిపేట్ చేశాను. నేను ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్గా 24 సంవత్సరాలుగా ఉన్నాను. సో అది కూడా నాకు ఒక చాలామంది విద్యార్థులు కొత్తగా తెలుసుకోవడానికి కూడా చాలా, నేను ఒక విద్యార్థిగానే నేర్చుకున్నాను అక్కడ. సో అందుకని రామోజీరావు గారి జీవితంలో ఉన్నటువంటి మేలు గుణాల గురించి నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే రామోజీరావు గారు విశ్వవిద్యాలయం చెప్పాను కదా. అని రామోజీరావు గారిలో ఉన్నటువంటి 3 గుణాల గురించి, ఆయన క్రమశిక్షణ, ఆయన సాహసం, ధైర్య సాహసాలు, ఆయన విశ్వసనీయత, ఈ 3 గుణాల గురించి నాకు తెలిసినటువంటి అంశాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇవి చెప్పే ముందు ఒక వ్యక్తి ఎట్లా ఉన్నతికి ఎదుగుతాడు అనే దానికి పుల్లారెడ్డి గారు, మన జి పుల్లారెడ్డి, స్వీట్స్ వ్యాపారం చేసే పుల్లారెడ్డి గారు 1940లో 50లో కర్నూలు బస్టాండ్లో మజ్జిగ అమ్మేవారు. ఆయన చాలా గొప్పవాడైపోయి ఇప్పుడు హైదరాబాదులో సేల్స్ ట్యాక్స్ ఉన్నప్పుడు ఎక్కువ సేల్స్ ట్యాక్స్ పే చేసే మొదటి వ్యక్తి, రెండో వ్యక్తులు రామోజీరావు గారు, పుల్లారెడ్డి గారే. పుల్లారెడ్డి అంత గొప్పవాడు అవటానికి కారణాలు వాళ్ళ స్ఫూర్తి ప్రదాత కసిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారని, వాళ్ళ పుల్లారెడ్డి స్వీట్స్కి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పట్టం కట్టి ఉంటుంది. చిన్న విషయాలు, నీ ముడి సరుకులు నువ్వే కొని తెచ్చుకో, చిన్న విషయం. జోకే అప్పుడు ఒక తులం పోయినా పర్వాలేదు, తక్కువ జోకకు, అంటే తూకం వేసేటప్పుడు. పాకశుద్ధి ఎంత ముఖ్యమో వాక్శుద్ధి కూడా అంతే ముఖ్యం. పాకశుద్ధి ఎంత ముఖ్యమో వాక్శుద్ధి కూడా అంతే ముఖ్యం. నువ్వు తినేదే నీ పని వాళ్ళకు పెట్టు. నువ్వు రుచి చూసి బాగుంటేనే అమ్ము, లేకపోతే అమ్మకు. ధనికుడు కొన్నా దరిద్రుడు కొన్నా, అంటే పేదవాడు కొన్నా కూడా ఒకే ధరకు అమ్ము. చిన్న ప్రిన్సిపల్స్, 6 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇవి కనుక ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా వృద్ధిలోకి వస్తారు. ఏ వ్యాపారం అయినా వృద్ధిలోకి వస్తుంది. అంటే ఒక ట్రస్ట్ వర్దినెస్, దాంట్లో ఉన్నటువంటి వ్యాపారంలో ప్రాచుర్యం పొందడానికి, వ్యాపారంలో రాణించడానికి ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఎవరైనా పాటించాలి. రామోజీరావు గారు కూడా అదే చేశారు. రామోజీరావు గారు ఒక కఠోరమైనటువంటి క్రమశిక్షణకి మారు పేరు. ఎంత క్రమశిక్షణ అంటే అవన్నీ కూడా ఆయన సాధారణమైనటువంటి గ్రాడ్యుయేట్. ఆయన నాకు చదువు అంటే ఎప్పుడు ఆసక్తి ఉండేది కాదు. అసలు ఆయన చదువులు, ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ మీద, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మీద ఆయనకు నమ్మకం లేదు. ఈ ఎడ్యుకేషన్ సరైనటువంటి ఎడ్యుకేషన్ కాదు, మనిషిలో ఉన్నటువంటి ప్రతిభను బయటకు తీసుకొచ్చే ఎడ్యుకేషన్ కాదనేది ప్రగాఢమైన నమ్మకం. ఇది మన ఎడ్యుకేషన్ అవి చేయటం లేదు అనేది రామోజీరావు గారి ప్రగాఢమే. అందుకని ఆయన ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా ఆయన ఒక ఇష్టంగా చేయలే. ఒక డిగ్రీ ఉండాలి కాబట్టి డిగ్రీ చదువుకున్నానని ఎప్పుడు చెప్పేవారు. బీఎస్సీ చదువుకున్న వ్యక్తి బిలాయ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం వెళితే ఉద్యోగం రాలేదు, క్లర్క్ ఉద్యోగం రాలే. 150 రూపాయల కోసం ఢిల్లీలో కంపెనీలో ఆర్టిస్ట్ ఉద్యోగం కోసం వచ్చారు. నాలెడ్జ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, అప్పుడే మనం వృద్ధిలోకి రాగలమనేది. ఆయన క్రమశిక్షణతో ఢిల్లీలో పబ్లిష్ అయ్యేటువంటి న్యూస్ పేపర్స్ని క్షుణ్ణంగా చదువుకోవడం,
డిక్షనరీ సహాయంతో ప్రతి పదానికి అర్థం తెలుసుకోవటం, ఇంగ్లీష్ బాగా నేర్చుకొని 4 ఏళ్లలోనే తను సానబెట్టుకున్నాడు. తన శిల్లాన్ని తనే శిల్పంగా మార్చుకున్నారు. అక్కడి నుంచి 1960స్లో హైదరాబాద్ వచ్చి మార్గదర్శి పెట్టారు. ఈ మార్గదర్శి కూడా చాలా చిన్న సంస్థగా సైకిల్ మీద తిరిగి తన చేసి ఒక చిన్న 8 మందితో ప్రారంభమైనటువంటి చిన్న వ్యాపారం చిన్న దీనిగా మొదలుపెట్టారు. ఆయన మామూలు రామోజీరావు గారు ఇంత సంపద సృష్టించినటువంటి రామోజీరావు గారు ఎదగడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే క్రమశిక్షణ. ఒక వ్యక్తిగా ఏం చెయ్యొచ్చు అనేది నిరూపించారు. 20 తన ఒక బిలాయ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం రాని వ్యక్తి 25,000 మందికి ఏకకాలంలో గత 62 సంవత్సరాలు ఎప్పుడు 25,000 మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు. 25,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అవి కాకుండా మరొక 25,000 మంది పరోక్షంగా రామోజీ గ్రూప్ మీద ఆధారపడి ఉన్నారు. కొన్ని వేల మంది పాత్రికేయులు ఈనాడు నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా అనేక రంగాల్లో చాలా ప్రభావవంతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. వీటన్నిటి కారణం ఏంటంటే ఆయన వేసినటువంటి పునాది. రామోజీరావు గారు ఉద్యోగాలు ఇవ్వటం కాదు, పెద్ద సంపద సృష్టికర్త. అస్సాం, ఇటు హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ఈ ఛానల్స్ అన్నీ కూడా హైదరాబాద్ శివార్లలో ఒక కుగ్రామం నుంచి, ఒక మామూలు సాధారణమైన అనాజ్పూర్ అనే గ్రామం నుంచి భారతదేశంలో ప్రాచుర్యం పొందినటువంటి అన్ని ఛానల్స్ ఇక్కడి నుంచి నడిపిస్తున్నారు. సో దీని కారణం ఏంటంటే ఆయన వేసినటువంటి బీజాలు. రామోజీ ఫిలిం సిటీకి ప్రతి సంవత్సరం 15 లక్షల మంది సగటున వస్తున్నారు. ఇప్పటి వరకు రామోజీ ఫిలిం సిటీకి వచ్చినటువంటి విజిటర్స్ సంఖ్య 2.3 కోట్ల మంది. హైదరాబాద్కి అంత తెలుగు వాళ్ళకి అంత ఖ్యాతి వచ్చింది. ఒక రామోజీ ఫిలిం సిటీ ద్వారా కట్టినటువంటి పన్నులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 2,500 కోట్ల రూపాయలు. ఇది సంపద సృష్టి. దీనివల్ల కొంత ఉద్యోగాలు వస్తాయి, దేశానికి ఆదాయం పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఆయన స్వయం కృషితో, ఒక ఉద్యోగం రాని వ్యక్తి చేసినటువంటి సంపద సృష్టి. ఒక మనిషి తలచుకుంటే ఎవరైనా సాధించవచ్చు. ఆయన మామూలు ఇది వ్యక్తిగత జీవితంలో కూడా అంతే. ఆయన ఎప్పుడు కూడా తెల్లవారుజామునే లేస్తారు. సూర్యోదయానికంటే ముందే ఎప్పుడు లేస్తారు? ఆయనకు అత్యంత ఇష్టమైన పని ఏమిటి అని ఒకసారి అడిగాం. ప్రతిరోజు సూర్యోదయాన్ని చూడడం అని చెప్పారు. సూర్యుడు 4 గంటలకే లేస్తారు. ఒకరోజు నేను మధ్యాహ్నం వెళ్ళా, 3:30 సమావేశానికి వెళ్తే ఆయన ఆ రోజు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే నేను ఆ రోజు 4 గంటల తర్వాత లేచాను, 5 నిమిషాలు ఆలస్యంగా అన్నారు. అంత కఠినమైనటువంటి క్రమశిక్షణతో ఆయన 1960 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రతిరోజు గంట నుంచి గంట సేపు నడుస్తారు. 60 ఏళ్ల వరకు గంట నడిచేవారు. 60 ఏళ్ల నుంచి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం 75 నిమిషాలకు పెంచారు. ఆయన ఇప్పటి వరకు నడిచిన నడక ఇక్కడి నుంచి చంద్రుడి దాకా కాలి నడకను వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తే ఎంత దూరం, అంత దూరం నడిచారు. 770,000 కిలోమీటర్లు నడిచారు. అంత ఆ క్రమశిక్షణ. ఆహారపు అలవాట్లో కూడా అంతే పర్ఫెక్ట్గా ఆయన సమయపాలనకి ఆయన పెట్టింది పేరు. ఖచ్చితంగా ప్రారంభిస్తారు ఇదంతా. ఆయన భోజన సమయం కానీ, నడక కానీ, పత్రిక కానీ, లేవటం కానీ, పడుకోవటం కానీ, చూడడం కానీ. ఒకరోజు ఒక మందు ఇచ్చారు, ఎప్పుడు వేసుకోమంటావు అన్నారు. ఉదయం వేసుకోండి అన్నారు. ఉదయం అంటే ఎప్పుడు అన్నారు? బ్రేక్ఫాస్ట్ చేసినాక వేసుకోమని అన్నారు. అట్లా కాదయ్యా, టైం చెప్పు, 7:30, 8:15 అంటే అంత ప్రెసిషన్, టైం అంటే టైం, అంత పర్ఫెక్ట్గా ఆయన సమయపాలన పాటించారు. అందుకనే అంత ఆ స్థితికి వచ్చారు. ఆయన ద్వారా ప్రైడ్ ఆఫీస్కి రావడం కూడా సరిగ్గా గీత అటు ఇటు కాకుండా 10 గంటలు అవుతుంది ఉదయం. ఆయన ఎక్కడైనా పెళ్లికి వెళ్ళినప్పుడు కూడా మనకి పెళ్లి కార్డులు వేస్తారు, 11:14 ముహూర్తం అంటారు. ఆయన సరిగ్గా 11:10 వెళ్తారు, పెళ్లి అక్షంతలు వేసి వచ్చేస్తారు అంతే. రెండోది ఏమిటి అంటే ధైర్యం. ఆయన సాహసికుడు. బేసికల్గా మనిషి నిర్ణయం చాలా బలంగా తీసుకుంటారు. రామోజీరావు గారు ఈ టాప్ 100 బిలియనీర్స్లో లేరు, కానీ 4 లక్షణాలు ఆయన విపరీతంగా చదువుతారు. సో అందుకని ఆయనలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏమిటంటే ధైర్యం. చాలా ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెనక్కి వెళ్ళరు. ఇక ఆత్మగౌరవం దగ్గర ఎక్కడ ఇది ఉండదు. అంత అదే, ఇది ఇప్పుడే కాదు, 2006లో మార్గదర్శి మీద జరిగినటువంటి దాడి సమయంలో కూడా ఒక్కసారి కూడా ఆయన ఎక్కడ ఒక చెలించల, ఒక్కసారి ఒక కేంద్ర స్థానాల్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ ఇక్కడ కానీ ఒక రాయభారం నడపడం కానీ, ఒక మాట చెప్పడం కానీ, ఇండైరెక్ట్ మెసేజ్ పంపించడం కానీ చేయరు. నేను అవసరమైతే సైకిల్ మీద వచ్చా, మళ్ళీ సైకిల్ వేసుకొని తిరుగుతా, ఐ డోంట్ కేర్ అనే లాంటి వ్యక్తిత్వం అదే. మళ్ళీ సైకిల్ వేసుకు వెళ్తానని చాలాసార్లు చెప్పాడు. కుటుంబ సభ్యులు కూడా చెప్పారు, అవర్ గ్రూప్ ఈజ్ అట్ రిస్క్ నౌ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్. ఈ ధైర్యం ఇదంటే ఒక ఎప్పుడు పదవులు అడగల. ఎన్టీ రామారావు గారు ఆయనకి రాజ్యసభకు పంపించాలని, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా ఉంచాలని చాలా ప్రయత్నాలు చేశారు. బట్ ఈ నెవర్ యాక్సెప్టెడ్ హీ నెవర్ విజిటెడ్ ఎనీ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ ఆల్సో. ఒక జర్నలిస్ట్ అనేవాడు తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి.
మనం ఎప్పుడైనా ఎవరిని మనకు విమర్శ చేస్తే కూడా, ఎవరిని చిన్న సాధారణ పాటు కూడా ఉత్తరం రాస్తే కూడా ఆయన వెంటనే రెస్పాండ్ అవుతాడు. మాకు లోపల క్వాలిటీ సెల్ ఉంటుంది, ఆయన ఒక సెక్రటేరియట్ ఉంటుంది, వాళ్ళందరూ కూడా చిన్న వ్యక్తి ఎవరో సరే పిట్టలు వాని పాల నుంచి ఒక ఉత్తరం వస్తే కూడా వెంటనే ఇది దీనిలో తప్పు వచ్చింది అదని అంటే కూడా వెంటనే పరిశీలించేస్తారు ఒక్కదాన్ని కూడా. ఎందుకంటే ఎవరైనా మనకు విమర్శ చేశారంటే ఆయన అనే మాట ఏమిటంటే, పేపర్ కొన్నాడు, కష్టపడి చదివాడు, పోస్ట్ కార్డు కొన్నాడు, మళ్ళీ సమయం వెచ్చించి ఉత్తరం రాశాడు. ఇన్ని చేసినటువంటి ఒక పాఠకుడు మనకు మిత్రుడు అవుతాడు, మన శ్రేయోభిలాషార్థం మనకు ఎందుకే కక్ష, వాడు అంత శ్రమపడి అతను చేసినది మనం చేయాలి కదా అట్లా అంటారు. సో ఎప్పుడైనా ఏ ఛాలెంజ్ అయినా ఆ సవాల్తో పాటు దాని వెనక ఒక అవకాశం మోసుకొని వస్తుంది ఉండదు. వాళ్ళందరూ కూడా మనం రాసిన ఎవరైనా విమర్శ చేశారనుకోండి, ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే మనం రాసే వార్తలు ఏమైనా తప్పు ఉందా అడుగుతారు. మనమేమి మీరు తప్పు చెప్పొద్దు, తప్పు ఉంటే చంపలేసుకుందాం, తప్పు లేకపోతే గో అహెడ్, ఎంత నష్టం వచ్చినా పర్వాలేదు, ఇదే రెండే మాటలు. సో అట్లా భరోసా ఇవ్వటం వల్ల మనం అందరూ పూనికి వహిస్తారు. ఒక ఈనాడు సంస్థ, రామోజీ గ్రూప్ సంస్థలు ఏమిటంటే, ఒక అత్యంత సాధారణ వ్యక్తులతో కూడినటువంటి అసాధారణ కలయిక. సో అందుకని ఆ సంస్థలు అట్లా కొనసాగుతున్నాయి. ఆయన వండర్స్ చేస్తాడు, మ్యాజిక్ చేస్తాడు ఆయన మనుషులతోటి. ఒక సాధారణ పికిల్ని చూడండి, ఇంటర్నేషనల్గా తీసుకెళ్లారు, తనకు మనసుకు నచ్చిన వాటికే ఉంటాడు. ఆయన ఎప్పుడు చప్పట్ల కోసం పనిచేయడు, ఆయన చప్పట్లు జనం చప్పట్ల కోసం చేయడు, తన ఒక హృదయం స్పంది బాగా సంతోషపడి సంతృప్తి పడేదానికే ఆయన చేస్తారు. అందుకని ఆయన ఫిలిం సిటీ కట్టారు, ఆయన ప్రియా పచ్చళ్ళు పెట్టారు, ఈనట్ పేపర్ను నిలబెడుతున్నారు, చిట్ ఫండ్ అనే కంపెనీ పెట్టి కొన్ని లక్షల మంది వివాహాలు చేసుకోవడానికి, ఇళ్ళు నిర్మించుకోవడానికి, పరిశ్రమలు పెట్టుకొని పైకి రావడానికి చేస్తారు. అందుకని అట్లాంటి వ్యాపారాలు చేస్తారు, డబ్బులు వస్తాయని రియల్ ఎస్టేట్ పోయి వెళ్ళరు, అది మన తత్వానికి సరిపడేది కాదు అని అంటారు. విశ్వసనీయత, ఇది ఆయనకున్నటువంటి గొప్ప ఎసెట్. రామోజీ ఫిల్మ్ సిటీ 1800 ఎకరాలు, కానీ ఆయనకున్నటువంటి గొప్ప ఎసెట్ ఏంటంటే ఆయనకున్నటువంటి నమ్మకం, ఆయన మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకం ఒక రోజులో రాల, 60 ఏళ్ల ఒక తపస్సు. హిడెన్గా ఏమి ఉండదు ఆయన ఎజెండా, ఓపెనే అంతా. ఉదాహరణకి రామోజీ ఫిల్మ్, మన ఈనాడు బిల్డింగ్ కార్పొరేట్ బిల్డింగ్, మన సోమాజీగూడలో ఉన్నట్టు ఈనాడు కార్యాలయం మీద ఒక కేసు ఉంది. ఆ కేసు ఎవరంటే ఆ ల్యాండ్ ఓనర్ కేసు పెట్టాడు. ఎందుకు అంటే ఆ ఎత్తు ఏదో 6 అంగుళాలు ఎత్తుంది, 3 అంగుళాలు ఎత్తుంది అనే కేసు ఉంది. కేసు ఉంటే అది చాలా తెగటల్లా చాలా కాలం. అక్కడ ఒక పోటీ పత్రిక దీన్ని ఆసరా చేసుకొని ఇట్లా వైలేషన్ సరిగ్గానే చాలాసార్లు విసిగించారు. విసిగిస్తే ఆయన మన వాళ్ళు ఏం చేశారంటే, మన మీద కేసు వేసిన అతను, అతనికి వెనక ఆయన చాలా పెద్దవాడు, ఆయన ఒక అపార్ట్మెంట్స్ కడుతున్నారు. మన లాయర్లు ఏమి సలహా ఇచ్చారంటే, అక్కడ మనం 2 అపార్ట్మెంట్స్ కొందాము, కొని అక్కడ నీళ్లు రావట్లేదు, దారి లేదు, పార్కింగ్ లేదు, ఇట్లాంటివన్నీ పెట్టి వాళ్ళని విసిగిద్దాం సార్ అని చెప్పారు ఆయన. హీ డిడ్ నాట్ ఎలో. మనకు చాలా పెయిన్ ఉంది, కానీ నీకు ధైర్యం ఉంటే న్యాయపరంగా పోరాడు, కానీ కోవట్లాగా పక్క నుంచి అట అది అది చేతకంతనం ఎప్పుడు ఎలో చేయాలి, ఎట్లాంటి పనులు అసలు చేసేవారు. ఆయనలో ఉన్న చాలా గొప్ప గుణం ఇది ఎంత. అందుకని ఆయన మన పత్రిక ఎప్పుడు కూడా విమర్శకు సిద్ధంగా ఉండాలయ్యా. ప్రపంచంలో అందరి గురించి మనం విమర్శలు చేస్తున్నాం కదా, మనం అతీతం ఎట్లా అవుతామో, విమర్శ అయితే మనం క్లీన్గా బయటికి రావాలి. మనం చేసేదే రజక ఉద్యోగం, అన్ని ఉతికి మురికిపోగొట్టే ఉద్యోగం మంది, మనం దానికి ఎందుకు అట్లా చేయాలి అని ఆయన చెప్పేవారు. అంటే యాక్యురసీ, ఆబ్జెక్టివిటీ, ప్రొఫెషనలిజం, క్రెడిబిలిటీ, ఈ వీటి దగ్గర ఎప్పుడు కూడా మీరు రాజీ పడద్దు. మనకి లాభం వచ్చినా నష్టం వచ్చినా వార్త పోయినా తప్పైనా ఏదైనా సరే మీరు ఖరారు కాని వార్తను ఎప్పుడు వెయ్యొద్దు అని చెప్పి చాలా ఇదిగా చేశారు. మీరేమైనా తప్పులు చేస్తే నేను బలహీనపడతా, నేను చెయ్యను, మీరు చెయ్యొద్దు, నన్ను బలహీనపడే పనులు ఏవి చెయ్యొద్దు. కుటుంబ సభ్యులు కూడా అదే ఆయన చెప్తారు. సో అందుకని అందరు కూడా ఆయన రిక్వెస్ట్ అదే ఉంటుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే సంతృప్తి లేని జీవితం వృధా అన్న రామోజీరావు గారు, ఆయన నమ్మేది ఒకటే, పనే ఆనందం, పనిలోనే ఆనందం, పనితోనే ఆనందం, పని పని పని. అందుకని ఆయన చివరిలో అన్నది ఏమిటంటే, పని చేస్తూ పనిలోనే నాకు విశ్రాంతి, పని చేస్తూనే చనిపోవాలి, పని చేస్తూనే రాలిపోవాలి. అబ్దుల్ కలాం అంటే నాకు అసూయ, ఎందుకంటే ఆయన ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉరిగి చనిపోయారు. పండిన పండు రాలిపోయినట్టుగా, పండి నాకు రాలిపోయినట్టుగా, అట్లా పడిపోతే అంత ఆనందం లేదు. చివరికి ఆయన అట్లానే చనిపోయాడు. రిజల్ట్స్ వచ్చినటువంటి సాయంత్రం మాతో 40 గంటన్నర మాట్లాడారు, మేము ఇట్లానే సమావేశం 1.5 గంటన్నర మాట్లాడారు, చాలా జుబిలెంట్గా ఉన్నారు. ఆ రోజు నేను అన్నా, నేను గురువారం మీటింగ్ పెట్టుకుందామండి అన్న, అంటే గురువారం అంటే 7వ తారీఖు మీటింగ్ పెట్టుకుందామన్నా, అంటే మీరు పెట్టుకోండి, నాకు
హుషారుగా ఉంటే వస్తా అన్నారు. అంటే నేను అన్నాను, ఎందుకు అంటే నాది దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నారు. నేను అన్నాను, దినదినగండం తప్పు, 100 ఏళ్ళ ఆయుష్ కరెక్ట్ అండి. మొదటి తప్పు, రెండోది కరెక్ట్ అంటే అది నీ భ్రమ అని అన్నారు. ఆయన ముందుగానే ఊహించారు. ఆయన దార్శనికుడు అంటారు కదా, ఆయన మరణాన్ని కూడా ఆయన ఊహించారు. ఆయన 6 నెలల క్రితమే ఆయన అనేక దశలు అనేక మందిని సిద్ధం చేస్తూ వచ్చారు. ఎనీటైమ్ ఎనీథింగ్ మే హ్యాపెన్ టు మీ. ఆయన శరీరం నాకు చెప్తుంది, నా శరీరం నాకు చెప్తుంది, నాకు వినే శక్తి ఉంది, నా శరీరం నాకు చెప్తుంది, ఐ మే నాట్ లివ్ లాంగ్ అనేది ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన అందుకని ఆయన కొన్నేళ్ల క్రితమే ఆయన అదే సమాధిని కూడా ఆయన తయారు చేసుకున్నారు. నా జీవితంలో ఒక్క క్షణం, నా 88 ఏళ్ల జీవితంలో ఒక్క క్షణాన్ని కూడా వృధా చేసుకోకుండా బ్రతికాను. అందుకంటే నాకు సంతృప్తి ఉండక్కర్లేదు. సో అందుకని ఆయన మనకు చెప్పినటువంటి విషయాలు, నేర్పినటువంటి విషయాలు, ఆయన పాటించినటువంటి విషయాలు మనందరూ కూడా స్ఫూర్తిదాయకమైనవి. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా యువత ఇవి ప్రాక్టీస్ చేస్తే రామజీరావు గారు ఇచ్చే గొప్ప ట్రిబ్యూట్ ఏంటంటే వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళై గొప్ప సంపద సృష్టించి, గొప్ప ఇన్స్టిట్యూషన్ స్థాపించి, చాలామందికి ఉద్యోగాలు ఇచ్చి, మన వాళ్ళు ఎవ్వరు కూడా అమెరికా వెళ్లకుండా కనుక చేస్తే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ హెల్ప్ టు ద నేషన్. శిక్షణ, విశ్వసనీయత, ఒక ధైర్యం ప్రదర్శిస్తే మనకుంటే అట్లాంటిది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మణ్ రెడ్డి గారికి, లక్ష్మణరావు గారికి, రాజు గారికి అందరికీ కూడా నమస్కారం.